आदिपुरुष चित्र यूनिट को ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది। హిందువుల మనోభావాలను గాయపరిచే విధంగా రాముడు హనుమంతుడు తోలుతో చేసిన దుస్తులు ధరించినట్టు చిత్రీకరించారని పిటిషనర్ తెలిపారు। ఈ విషయానికి సంబంధించి మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ మరింత సమాచారం చెప్తారు। సతీష్ చెప్పండి, సినిమా విడుదలకు సంబంధించి స్టే విధించాలని పిటిషనర్ కోరారు। ఆదిపురుషుకు సంబంధించి దీనికి సంబంధించి మీ దగ్గర ఏముంది సమాచారం? స్వామి, ఆదిపురుష చిత్ర యూనిట్ కి లీగల్ నోటీసులు అందించారు। హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా చిత్రం ఉందని లీగల్ నోటీసులు జారీ చేశారు న్యాయవాది ఆశిష్ రాయ్। చిత్ర నిర్మాత ఓం రావత్, టీ సిరీస్ యాజమాని అదేవిధంగా భూషణ్, టీ సిరీస్ యాజమాని భూషణ్ కుమార్, నటులు సైఫ్ అలీ ఖాన్, ప్రభాస్, కృతి సనాలకు క్రిమినల్ చర్య కింద లీగల్ నోటీసును పంపారు న్యాయవాది ఆశిష్ రాయ్। అయితే ఇప్పటికే ఆదిపురుష్ చిత్ర విడుదల పైన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు। ఈ సినిమాపై స్టే విధించాలంటూ కూడా 2 రోజుల క్రితం ఒక పిటిషన్ కూడా దాఖలు చేయాలని, చిత్రంలో రాముడు హనుమంతుడు తోలుతో చేసిన దుస్తులు ధరించారన్న ఒక అంశాన్ని లేవనెత్తు, మరో అంశం పైన రావణుడిని సరైన విధంగా చిత్రీకరించలేదనే అభ్యంతరం వ్యక్తం చేస్తూ కూడా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు। ఇక మరో 2 రోజుల్లో ఈ పిటిషన్ కూడా విచారణ రాబోతుంది। అందులో భాగంగానే ఈ రోజు కూడా ఆశిష్ రాయ్ మాత్రమే ఆయన ఒక లీగల్ నోటీస్ ను అయితే వీరందరూ కూడా అందించడం జరిగింది। దీనిపైన చిత్ర బృందం ఆయనకు ఎలాంటి స్పందిస్తుందో చూడాల్సి ఉంటుంది। ఎందుకంటే మరోవైపు ఢిల్లీ హైకోర్టులో ఈ పిటిషన్ ఉంది కాబట్టి ప్రస్తుతం హైకోర్టులో పిటిషన్ వచ్చే వరకు కూడా వెయిట్ చేస్తారా లేక న్యాయవాది పంపించిన లీగల్ నోటీస్ కి స్పందిస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది। ఒకవేళ కాక న్యాయవాది పంపించిన లీగల్ నోటీస్ కి ప్రస్తుతం స్పందించకుండా ఢిల్లీ హైకోర్టులో కేసు ఉంది కాబట్టి ఢిల్లీ హైకోర్టు ఈ అంశంలో ఎలాంటి తీర్పు ఇస్తుందో అవకాశం కూడా। హలో, రైట్ సతీష్।